అందరికీ నమస్కారం నేను శిరీష సిరివెన్నెల హోమ్ వాళ్ళకి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా నా పూజలతోటే కనెక్ట్ అయ్యారు అంటే నేను చేసుకునే పూజా విధానం నేను ఎలా చేసుకుంటానో అదే మీకు ఎప్పుడు షేర్ చేస్తూ వచ్చేదాన్ని నేను ఏ రోజైతే ఏ పూజ చేసుకున్నాను ఆ పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది ఎప్పటికప్పుడు వీడియోస్ ద్వారా చాలా వీడియోస్ ఎన్నో రకాల పూజలు మీ అందరికీ షేర్ చేశాను అవి నేను కూడా తెలుసుకుని మా అమ్మగారి దగ్గర నుంచి అత్తయ్య గారి దగ్గర తెలుసుకుని నేను చేసుకుంటూ అందరికీ షేర్ చేసినవి దాని ద్వారానే మీరు ఎంతోమంది కనెక్ట్ అయ్యారు నాకు చాలామంది నన్ను పూజల గురించి ఎక్కువ డౌట్స్ అడుగుతూ ఉంటారు నాకు తెలిసినవన్నీ మీ అందరికీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ ఉంటాను టైంకి చేసుకోవాలా ప్రశాంతంగా పూజ చేసుకోవాలా అంటే నేను ప్రశాంతంగా పూజ చేసుకోవడానికే ఇష్టపడతాను ఎందుకంటే టైంకి చేసేసేయాలంటే హరి భరిగా తర్వాత ఉండే ఆలోచనలు మధ్యలో తిరుగుతూ ఉంటాయి అదే మన పనులన్నీ అయిపోయాక ప్రశాంతంగా పూజ చేసుకుంటే కనుక ఖచ్చితంగా పది నిమిషాలు చేసుకున్న మనం ప్రశాంతంగా చేసుకుంటాము ఉదయం నా పూజ అయితే మా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మావారు మా అమ్మాయి బాక్స్ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు మనసు మీ మనసు పూర్తిగా భగవంతుడి మీద అంటే ఎటువంటి బర్డెన్స్ ఇంకా టెన్షన్స్ ఏం లేకుండా ప్రశాంతంగా కూర్చుని చక్కగా నాకు నచ్చిన స్తోత్రాలు ఏవో చదువుకుంటూ పూజ చేసుకుంటాను ఉదయం పూట నా పూజ రొటీన్ ఇలా ఉంటుంది అంటే మామూలుగా పూజ గదిలోకి వెళ్ళిన వెంటనే నిర్మాల్యం అంటే పాత పువ్వులన్నీ ఉంటాయి కదా అవి ఒకవేళ మొక్కలు ఉంటే కనుక మనం మొక్కల్లో వేయాలి మొక్కలు లేకపోతే మాత్రం ఏదైనా ఒక కవర్లో వేసుకుని ఎప్పుడైనా దగ్గరలో చెరువు కానీ ఏదైనా నదిలో ఉంటే కనుక చక్కగా కలిపేయచ్చు కానీ నిర్మాల్యం కూడా మనం పూజ గదిలో పెట్టుకోకూడదు పూజ గదిలో బయట ఎక్కడైనా ఒక ప్లేస్లో పెట్టుకోవచ్చు లేదు అంటే కుండీలు ఉన్నా పర్వాలేదు మనకి మొక్కలున్నా పర్వాలేదు ఇవి తీసుకెళ్ళి చక్కగా పచ్చటి మొక్కలు ఎవరు తొక్కని చోట వేసేస్తే మొక్కలకు మంచి ఎరువుగా కూడా ఉంటుంది అలాగే ఏదైనా మనకు ఒక చిన్న బ్రష్ చిన్న చేట ఉందనుకో పూజ గదికి ప్రత్యేకింగ్ ప్రత్యేకించి చక్కగా పూజ గదిని మనం శుభ్రం చేసుకోవడానికి రోజు దాన్ని వాడుకోవచ్చు అలాగే చాలామంది శివయ్యని ఎలా కడుగుతారక్క మీరు అంటారు ఏం లేదు మామూలుగా ఒక రెండు మూడు సార్లు మంచినీళ్ళతో చక్కగా కడిగేసిన తర్వాత ఆ నీళ్ళు కూడా ఎవ్వరూ తొక్కని చోట సింకులు అది కూడా పారబోయకూడదు అవి కూడా మొక్కల్లోనే వేసేయాలి మనం అలాగే మనం ఒత్తులు ముందు రోజు పెట్టిన ఒత్తులు అవి ఉంటాయి కదా అవి కూడా సింక్లో వేయకుండా అవి కూడా మనం నిర్మాల్యం పువ్వులతో పాటే వాటిని కూడా మొక్కల్లోనే తొక్క తొక్కని చోటే వేసేయాలి అలాగే ఉదయం రొట్టిన్ వర్షాలు మొదలయ్యాయి కదా అందరికీ తెలుసు ఉదయం లేదు సాయంత్రం లేదు వర్షాలు పడుతూనే ఉన్నాయి పెరట్ల పువ్వులు చక్కగా వర్షాలకి పచ్చగా ఆకులు పువ్వులు మంచి రంగులో అలా ఉంటున్నాయి పూజకు కావాల్సినవన్నీ కోసుకొచ్చి ఏదైతే పూజ నాకు బాస్కెట్ ఉందో దాంట్లోనే ఒకసారి నిర్మలి అంతా తీసేసిన తర్వాత కడిగేసిన తర్వాత మళ్ళీ ఆ బాస్కెట్లోకి పూలన్నీ వేసుకొచ్చి పూజ శుభ్రం చేసుకుని అంటే ఒక టిష్యూ పేపర్స్ అవి పెట్టుకుంటాను నేను అవి తీసుకొచ్చి పైన గట్టు దగ్గర ఒకసారి క్లీనింగు అలాగే కింద కూడా తడబట్టి కింద పెట్టేసుకుంటాను దానివల్ల ఏంటంటే పైన విగ్రహాల దగ్గర ఇప్పుడు నీట్గా ఉంటుంది ఎందుకంటే పసుపు కుంకుమక్షుంద్రు ఏమైనా పడుతూ ఉంటాయి కదా అందుకని వాటిని కూడా క్లీన్ చేసేసుకుంటాను కింద కూడా ఏంటంటే ఇంతకు మామూలుగా డస్ట్ ఏదైనా పడితే తుడుచుకున్నాం కదా ఇప్పుడు తడిపట్టు కింద టిష్యూనే తడిపట్టు కింద తుడిచేసుకుంటే దాన్ని మళ్ళీ చక్కగా మొక్కల్లోకి వేసేస్తాను ఇంకా డస్ట్బిన్లో కూడా వేయండి నేను లేదు అంటే ఒక క్లాత్ పెట్టుకున్నామంటే ఆ క్లాత్ ఏ రోజుకి ఆ రోజు వాష్ చేసుకుని ఎక్కడైనా ఒక చోట ఆరబెట్టుకుని మళ్ళీ దాన్ని మనం రీయూజ్ కూడా చేసుకోవచ్చు క్లాత్ అయితే ఏంటంటే మళ్ళీ కింద పెట్టింది మనం పైన దేవుడి దగ్గర పెట్టలేం కాబట్టి నేనైతే టిష్యూ పేపర్ అయితే పైన క్లీన్ చేసేసాక అప్పుడు క్లీన్ కింద క్లీన్ చేసేసుకోవడం వల్ల నాకు ఏంటంటే ఏ రోజు ఆ రోజు ఒక్కొక్క టిష్యూ వేస్ట్ అవుతుంది కానీ పర్వాలేదు అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే క్లాత్ ఒక్కొక్కసారి ఆరుతుంది ఆరకపోవచ్చు మళ్ళీ కింద వేరు పైన వేరు రెండు రెండు క్లాత్లు పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే దేవుడి దగ్గర పటాలు మనం తగులుతాయి కాబట్టి కింద నడిచే చోటు తుడిచింది పెట్టకూడదు కాబట్టి అలా కూడా మనం వాడుకోవచ్చు చెగ్గపెరట్లో పూసిన పూలన్నిటితోటి మంచిగా ఏలాగా ప్యాటర్న్లో అలంకరించుకోవాలి ఏ పూలు ఎలా పెట్టుకోవాలి అన్నది అలా చూస్తూ పెడుతూ ఉంటాను అంటే ముఖ్యంగా పెరట్లో పూలు పూస్తాయి కాబట్టి అందంగా వాటిని చక్కగా అలంకరణగా చేసుకోవడం అంటే ఏదో ఒక మంత్రం వెనకాల చదువుకుంటూ ఉండడము లేకపోతే ఏదో ఒకటి జపన్ లాగా చేసుకుంటూ ఉండడము లేకపోతే ఆల్రెడీ స్తోత్రాలు మనకి నోటుకు వస్తూ ఉంటే పూలు పెడుతున్నప్పటి నుంచే జగ్గా స్తోత్రాలన్నీ చదువుకుంటూ కూడా పూలు పెట్టుకుంటూ మనం చేయొచ్చు పూలన్నీ అలంకరణ అయిపోయిన తర్వాత అప్పుడు దీపారాధన అది చేసుకుంటాను ఏదో ఒక నైవేద్యం పెట్టడం అలాగే శివయ్యకి ఏంటంటే ప్రతిరోజు ధారాపాత్రలో నీళ్ళు పోసి కింద ఏదైనా మారేడు పెట్టి ఒక పువ్వు పెడతాను ధారాపాత్ర నుంచి ఎంతసేపు నీళ్లు పెడితే అంతసేపు అలా చుక్క 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 పడుతూ ఉంటుంది గంధం ముట్టు కూడా పెట్టి అప్పుడు మారేడు పెడతాను యాక్చువల్గా క్లిప్పింగ్ మిస్ అయింది తర్వాత దీపారాధన ఒక రెండు కుందుల్లో చక్కగా దాన్ని కూడా పువ్వులతో అలంకరించుకొని దీపారాధన చేసుకుంటాను ఇది నా మార్నింగ్ పూజా విధానం ప్రశాంతంగా చక్కగా నాకు వచ్చినట్టుగా ఒక అరగంట కూర్చుని పూజ చేసుకునే డైలీ రొటీన్ ఇది నాది పూజ ఎప్పుడు ఇష్టంగా చేసుకోవాలి తప్ప కష్టంగా చేసుకోకూడదు మనకి కా కాని టైం కానీ కాని టైం లేకపోతే పెద్ద పెద్దవి ఏవో మనం చేయలేనివి కానీ అలాంటివి కాకుండా మన మన శక్తి కొలది మనం ఎంతవరకు చేసుకోగలం అంతవరకు ప్రశాంతమైన మనసుతోటి చేసుకుంటే భగవంతుడు తప్పకుండా అనుగ్రహం ఇస్తారైనా ఎందుకంటే ఇదే టైంకి చెయ్యాలి వరకు ఉండేవి టైంకి ప్రకారం చేయాలి ఇలాగే చెయ్యాలి అని చెప్పని ఈ రోజుల్లో అందరూ ఉద్యోగాలు ఎవరి హడావిడి వాళ్ళకు ఉంటుంది కాబట్టి చేసుకునే పూజ ప్రశాంతంగా చేసుకోవడం వల్ల ఏంటంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది మనకి ఇంటికి మంచిది ప్రతిరోజు మాత్రం ఖచ్చితంగా దీపారాధన ఉండాల్సిందే ఆ ఇల్లు దీపారాధన ఉన్న ఇల్లు ఎంతో కళగా ఉంటుంది పూజగది నుంచే మన ఇంట్లో లక్ష్మీ కళ మొదలవుతుందని అంటాం కదా వీధిలో ముగ్గు అలాగే ఇంట్లో దీపారాధన ఆ రెండు ముఖ్యంగా ఉన్న ఇల్లు ఎప్పుడు లక్ష్మీ కళతో ఉంటుందని చెప్పచ్చు నా వీడియోస్ మీ అందరికీ చూస్తే అర్థమవుతుంది ఎప్పుడు ఇంట్లో గది అంతా పువ్వులతో చక్కగా అలా కళకళ ఆడుతూ ఉండాలని కోరుకుంటా నేనైతేను ఇది నా మార్నింగ్ పూజా రొటీన్ బ్లాగు కొత్తగా చూసేవాళ్ళు ఎలాగక్క అని కొన్ని కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటారు కదా అందుకని కొంచెం డీటెయిల్గా ఈరోజు వీడియోలో నాకు నేను చేసుకునే విధానం షేర్ చేశాను నిత్య పూజ విధానం అని కూడా ఉంది అది చాలా పాపులర్ అయింది చాలామంది టూ మిలియన్ వ్యూస్ దగ్గర చూసారు అది ఎవరికైనా కొత్తగా పూజలు చేసుకునే వాళ్ళకి యూస్ అవ్వచ్చు ఒకసారి చెక్ చేయండి అలాగే నెక్స్ట్ ఇంట్లో అంతా మేగడంతా జమ చేసి ఎప్పుడో వన్ అండ్ హాఫ్ మంత్స్ టూ మంత్స్కి ఒకసారి నెయ్యి కాస్తూ ఉంటాను ఈ పెద్ద డబ్బాడు అయ్యేంత వరకు ఉంచి అప్పుడు ఫ్రీజ్లో ఫ్రీజర్లో పెట్టడం వల్ల ఏంటంటే నే త్వరకంతా జమ చేసింది కొంచెం పచ్చగా అవ్వడం కానీ పాడవడం కానీ అస్సలు ఉండదు ఎప్పుడో రెండు నెలల నుంచి పెడుతున్నది కూడా అలాగే ఫ్రెష్గా ఉంటుంది అంటే కొంచెం నార్మల్ ఫ్రీజర్ మరీ గడ్డిగట్టే ఫ్రీజర్ కాకుండా అది కన్వర్టబుల్ కాబట్టి ఆ రకంగా నేను మేనేజ్ చేసి ఫ్రీజర్లో పెడుతూ ఉంటాను నేను కానీ కొంచెం ఎంత కాదన్నా చల్లగా ఉంటుంది కాబట్టి హాట్ వాటర్ పోసి మనం కొడితే కనుక తొందరగా అయిపోతుంది యాక్చువల్గా మా ఇంట్లో త్వరక తీయడం అనేది నా సెక్షనే కాదు అంటే త్వరకని అదే మేఘం వెనపూసి చేయడం అనేది నా సెక్షన్ కాదు యాక్చువల్గా మా అమ్మాయి సెక్షనే అదే చేస్తుంది ఎప్పుడైనా సరే ఒక రోజు దానికి సెలవుని రోజు అమ్మ ఒకసారి నాకు ఇది చేసి పెట్టు చేసి పెట్టు అని చెప్పాను ఎందుకంటే ఈ కేక్లకి అది బీటర్ తీసుకుంది సో ఆ బీటర్ ఏంటంటే నాకు వచ్చి పెట్టడం కానీ ఆ డ్యూటీ ఏంటో మా శ్రావణికే ఇస్తాను నేను నీళ్ళు ఏంటంటే కొంచెం వేడెక్కిపోయిన తర్వాత అప్పుడు ఇందులో పోయడం వల్ల ఏంటంటే కొంచెం ఆ చల్లదనానికి కరుగుతుంది త్వరకంతా కరిగి తొందరగా వస్తుంది అత్తయ్య గారు చెప్పారు నాకు ఈ టిప్పు నీళ్ళు పోసి ఒక్క పావు గంట వదిలేస్తాను నేను వదిలేసరికి ఏంటంటే నార్మల్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత తొందరగా పడుతుందట మనం చిక్ మామూలుగా మజ్జి కవ్వంతో కొట్టినా లేకపోతే బీటర్ సహాయంతో చేసినా లేకపోతే ఎలా చేసిన గాల్సిలో వేస్ట్ చేస్తారు కొంత మిక్సీలో వేస్ట్ చేస్తారు ఎలా చేసినా తొందరగా పడుతుందట కాసిన వెన్నెలు పోయడం వల్ల మా స్టాండ్ అయితే ఎప్పుడూ బీటర్ తోటేను కొంచెం మరీ త్వరకంతా ఉండడం వల్ల ఏంటంటే కదలదు కదా అందుకని కొంచెం వేణీళ్ళు కోస్తే ఏంటంటే తొందరగా మూవ్మెంట్ అనేది బాగుంటుంది పైగా పట్టుకోదు కూడా మా అమ్మాయి దాని మీదే స్టాండ్ మీదే పెట్టేస్తుంది అంటే ఒక వారకి దాన్ని ఇలా పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చి చూసి అమ్మ అయిపోయింది తీసుకో అంటుంది ఈ డ్యూటీ మాత్రం తనకే ఇస్తాను నేను అది ఏదో పెద్ద పనిలా ఉంటుంది నాకైతేను చూసారు కదా అదిగో సౌండ్ కూడా వస్తుంది కదా మీకు ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత చక్కగా క్లీన్ చేసేసి ఎప్పుడు ఇదే ప్యాన్లో కాచుకుంటాను నేను ఇంకా డెడికేటెడ్ అనమాట దీనికి నెయ్యికి అంటూ ఇంక ఇదే ప్యాన్ ఎందుకంటే అంత క్వాంటిటీ పట్టేంత ప్యాన్ నా దగ్గర లేదు సో ఓల్డ్ ఒకటి ఉంటే అంతా తీసేసి వెన్నపూస అంతాను సైడ్ నుంచి కొంచెం నీళ్ళు అవి వస్తాయి కదా అవన్నీ తీసేసి ఆ ప్యాన్లో వేసేసి స్టవ్ మీ పెట్టిన తర్వాత అబ్బాయి ఎంతసేపు కాస్తున్నట్టు ఉంటుంది రోజంతా ఒక్కొక్కసారి కాస్తున్నట్టే అనిపిస్తుంది వెన్నపూసని మర్చిపోతే ఏమన్నా మళ్ళీ అడుగంటుతుందేమో అని భయం చక్కగా మొత్తం అంతా వేసి ఒక మూడు గంటల నుంచి రెండు మూడు గంటలు సిమ్లో పెట్టి అలా మరిగిస్తే ఒక పెద్ద డబ్బాడ నెయ్యి అవుతుందంటే ఒక కేజీ ఒక లీటర్ అనుకుందాం కేజీ అనుకుందాం అంత నెయ్యి అయితే వస్తుంది ఖచ్చితంగాను నెయ్యి ఏంటంటే ఎక్కువ కాలం నిల్వగా ఉండడానికి మామూలుగా అయితే మనం స్పూన్ వేస్తాం అడుగంట కన్నా ఉండడానికి స్పూన్ వేస్తాం తమలపాకు వేస్తారు కొంతమంది అలా చాలామంది కొన్ని కొన్ని చిట్కాలు ఫాలో అవుతూ ఉంటారు కాచిన తర్వాత కూడా నెయ్యి మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా అలాగే మంచిగా ఉండడానికి బెల్లముక్క ముక్క వేయమని వారు అత్తయ్య గారు చిన్న బెల్లముక్క నెయ్యి డబ్బాలో వేసేస్తే ఇంతకుముందు కూడా ఈ టిప్ షేర్ చేశాను నెయ్యి సువాసనగా రెండు నెలలైనా మూడు నెలలైనా మనకి అంతే సువాసనగా ఉంటుందని సో ఫైనల్గా ప్యాన్ నిండా చాలానే వచ్చింది కానీ గోగు ఎక్కువ వచ్చింది కానీ గోగుని ఏం చిన్నప్పుడు అయితే మా అమ్మగారు గోగుని మాకు పంచదార వేసి పెట్టేవారు మరి పాల మీద కదా మీగడ అంటే ఎప్పుడు పెరుగు మీద మేగడతోటే వెనపూసి చేసి అదే నెయ్యి కాచేవారు ఇప్పుడు పాల మీద కాబట్టి చేదుగా ఉంది గోగంతను మరి నేనైతే ఏం చేయాలో నాకైతే తెలియదు మీరు ఏదైనా సజెషన్ ఇస్తే దాన్ని ట్రై చేస్తాను లేదు అంటే వెళ్ళిపోతుంది డస్ట్బిన్లోకి సో ఇది నా నెయ్యి కాచే ప్రాసెస్ టూ మంత్స్కి ఒకసారి ఈ పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది ఫైనల్గా మంచి ఇంట్లో నెయ్యి అంటే మా పాలు చాలా చిక్కగా బాగా పోస్తాడు లీటర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ త్వరకు కూడా బాగా వస్తుంది మందంగా వస్తుంది మాకు పాలే పిండిన పాలే తీసుకొచ్చి పోస్తారు నేనైతే ఎక్కువగా మరగపెట్టి మరీ ఎర్రగా చేశాను ఈ మాత్రం వరకైతే కాస్తాను అంతేను ఇంకో గోగి వచ్చింది సో దీన్ని ఏం చేయాలో నాకు తెలియదు కొంచెం చేదుగా ఉంది తిని చూస్తాను మొత్తం నొక్కి నొక్కి తీస్తే ఆ డబ్బాడొచ్చి కొంచెం బౌల్లోకి వచ్చింది ఇది నెయ్యి కహాని మాది నెక్స్ట్ పిల్లలకి స్కూల్కి వెళ్తున్నప్పుడు కొంచెం ఏంటంటే అలసిపోయి వస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఎనర్జీ రావడానికి అప్పుడప్పుడు హెల్త్ డ్రింక్స్ అవి చేస్తూనే ఉంటాను మళ్ళీ ఇంకొకసారి యాపిల్ తోటి చేయడం ఈరోజు ఎలా అని షేర్ చేద్దాం స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి హెల్తీ హెల్తీ ప్రోటీన్ షేక్ అని అనుకోవచ్చు ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఖర్జూరాలు అలాగే గింజలు ఉంటాయి అవి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా చాలా రకాలు ఉంటాయి కదా బాదం పప్పులు పిస్తా పిస్తాపప్పులు ఏముంటాయి రైజిన్స్ అన్నీ మొత్తం నా దగ్గర ఇంట్లో ఉన్నవన్నీ కొన్ని 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 చొప్పున అన్నీ వేసి వాటిని ఒక పది నిమిషాలు నానబెట్టిన తర్వాత మిక్సీ చేసి స్మూతీ చేస్తాను ఇవేంటంటే పిల్లలకి ఏంటంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వెళ్తాయి వీక్లో టూ త్రీ టైమ్స్ అయినా ఇలాగ విడిగా అన్నీ ఇచ్చి తినమంటే కనుక అస్సలు వాడు తిననే తినరు ఇది తింటే ఫ్రూట్ తింటారు పాలు తాగరు పాలు తింటారు డ్రై ఫ్రూట్స్ తినరు ఇవన్నీ వెళ్ళాలి అంటే మనకు పెద్ద టాస్క్ అని చెప్పాలి ముందు అందుకనే ఏదైనా కొంచెం ఇలా యాపిల్ అది అంటే ఫ్యూజీ యాపిల్ నేనంటే తొక్క పీల్ చేసేసాను తొక్క కూడా వేస్తే బాగుండేది అనిపించింది కానీ నాకు ఇష్టం లేదు అందుకని తొక్క పీల్ చేసేసి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఒక గ్లాస్ పాలు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పది నిమిషాలు నానబెట్టుకున్నాను ఇప్పుడు బ్లెండర్ తీసుకుని మామూలుగానే ముందు డ్రై ఫ్రూట్స్ అన్నీ స్మూత్గా మనకి కచ్చా పిచ్చ కింద కదా అలాగా బ్లెండర్లో మిక్స్ చేసేసుకున్న తర్వాత యాపిల్ కూడా వేసేసి దాన్ని కూడా పలుపులాగా అనమాట అంటే కొంచెం క్రష్ చేసేయాలి మంచిగాను ఇది కొనుక్కున్నప్పటి నుంచి అగారో బ్రాండ్ తీసుకున్నాను కదా అప్పుడు చాలా బాగా పనిచేస్తుంది ఇలాంటి వాటికైతే నాకు ఎంత బాగుందంటే ఈజీగా చేసేసుకునేలాగా అనిపించింది నాకైతే పిల్లలకి ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం అన్ని ఫ్రూట్స్ తినలేనప్పుడు ఇలాంటిది నాకు బాగా నచ్చిందని అనిపించింది సో పల్స్ ఒకసారి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ పల్స్ నొక్కితే మంచిగా క్రష్ అయిపోతాయి మధ్య మధ్యలో పప్పులు తగులుతూ తాగుతున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది ఆ తర్వాత యాపిల్ కూడా వేసేసి కొంచెం పాలు కొంచెం నీళ్లు అచ్చంగా పాలే కాదు కొంచెం వాటర్ కూడా పోస్తాను ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ వాటర్ పోసి ఇంకా షుగర్ అవసరం లేదు వేయాలనుకుంటే వేసుకోవచ్చు ఆప్షన్ ఇంతకు ఇంతకుముందు హనీ వేయొచ్చు బ్రౌన్ షుగర్ వేయచ్చు మామూలు షుగర్ వేయచ్చు లేకపోతే డేట్స్ సిరప్ ఉంటుంది కదా అదేనా వేయచ్చు ఎవరి ఆప్షన్ ప్రకారం వాళ్ళు వేసుకుని చక్కగా మనం స్మూత్ చేసేసుకొని పిల్లలకి ఇస్తే ఒక హెల్దీ మనం కూడా తాగితే చాలా మంచిది అన్ని రకాల ప్రోటీన్స్ మనకి దొరుకుతాయి ఇది నా డైలీ రొటీన్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను పూజా విధానం అలాగే నెయ్యి కాచుకున్నాను అలాగే పిల్లలకి హెల్దీ డ్రింక్ చేశాను ఇది ఈరోజు వీడియో రేపు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్